యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో నెగిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లను కుమ్మేస్తుంది. సాహో బడ్జెట్ ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్. ఈ సినిమా టాక్ చూశాక సాహో నిర్మాతలకు బాగా దెబ్బ పడిందని అందరూ అనుకున్నారు. అయితే సాహో టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల పరంగా కుమ్మేస్తుంది. ఈ సినిమాకు 4 రోజుల లాంగ్ వీకెండ్ బాగా కలిసి వచ్చింది. శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వడంతో పాటు శని ఆదివారాలు, సోమవారం వినాయక చవితి నేషనల్ హాలిడే కావడంతో సాహోకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ప్రభాస్ బాహుబలి క్రేజ్ మరో ఎత్తు. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తోనే నేషనల్ స్టార్ గా మారిపోవడం, ఇది కూడా సాహోకి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేందుకు ఒక బలమైన కారణంగా మారిందని చెప్పాలి. అయితే గడిచిన 4 రోజుల్లో కలెక్షన్ పరంగా ఈ చిత్రం డీసెంట్ గా వసూలు రాబెట్టింది. ఇక వినాయక చవితి సెలవు కావడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాహో చిత్రానికి అసలు పరీక్ష నేటి నుంచి మొదలు కానుంది. వీక్ డేస్ కావడంతో వసూలు తగ్గే అవకాశం పుష్కలంగా కనిపించింది. ఇప్పుడు వచ్చే కలెక్షన్ బట్టి చూస్తే జనం మూడ్ ఎలా ఉంది అనేది ఒక అంచనాకు రావడానికి వీలుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోయాయని చెప్పాలి. ఇక సెకండ్ వీక్ లో వచ్చే షేర్ ను ఆధారంగా ఈ చిత్రంపై లాభ నష్టాలపై ఓ అంచనాకు రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత సగటు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇప్పటికీ కాస్త పాజిటివ్ గా మారి మౌత్ ట్రాక్ సాహోని ఏ విధంగా సేవ్ చేస్తుందో వేచి చూడాలి. సాహో కలెక్షన్స్ పై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ స్పందించారు. సాహో 4వ రోజున వసూళ్లు భారీగా తగ్గాయని ఆయన వివరించారు. మాస్ సెంటర్లో అదిరిపోయే కలెక్షన్స్ సాధించిన మంగళవారం నుంచి గురువారం వరకు వచ్చే కలెక్షన్స్ కీలకంగా మారనున్నాయి. సాహో హిందీ వెర్షన్ శుక్రవారం 24.4 కోట్లు, శనివారం 25.2 కోట్లు, ఆదివారం 29.4 కోట్లు, సోమవారం వినాయక చవితి రోజున 14.2 కోట్లు వసూలు చేసిందని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక వరుసగా 2వసారి 100 కోట్ల క్లబ్లో చేరిన ఏకైక తెలుగు హీరోగా ప్రభాస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక మంగళవారం వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో చాలా వరకు తగ్గుదల కనిపించింది. కేవలం 5వ రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 25 నుంచి 30 కోట్ల కలెక్షన్లను రాబెట్టింది. ఏది ఏమైనా సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ తాజాగా మారిన పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ ఏమాత్రం మారినా ఈ చిత్రం సేఫ్ జోన్కు చేరుతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.